హావియోస్ మీకు ఫిబ్రవరి 14th నేను ఒక వీడియో పోస్ట్ చేశాను నా ఛానల్లో, నా యూట్యూబ్ ఛానల్లో. అదేంటంటే వాట్సాప్ న్యూ ఫీచర్ 2017. ఇది ఫిబ్రవరి 14th నేను పోస్ట్ చేశాను. ఈ వీడియోలో నేనేం చెప్పానంటే వాట్సాప్ న్యూ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తున్నారు. ఏంటంటే ఇప్పటి వరకు వాట్సాప్ స్టేటస్లో మనం న్యూమరిక్స్ అండ్ ఆల్ఫాబెట్స్తో యూజ్ చేసే మనం స్టేటస్ అనేది సెట్ చేసాం. కానీ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి లైవ్లోకి వచ్చింది అదేంటంటే న్యూ ఫీచర్ ఏంటంటే స్టేటస్లో మనం ఇమేజెస్ని సెట్ చేసుకోవచ్చు, షార్ట్ వీడియోస్ని సెట్ చేసుకోవచ్చు, అలాగే జిప్ ఫైల్ని సెట్ చేసుకోవచ్చు. కానీ దానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది, 24 అవర్స్. 24 అవర్స్ తర్వాత మీ వాట్సాప్ అనే వాట్సాప్ స్టేటస్ అనేది డిస్ప్లే అయిపోతుంది. అది ఎలా సెట్ చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు చెప్తున్నాను. మీ వాట్సాప్ను ఓపెన్ చేసి ఇక్కడ వాట్సాప్ స్టేటస్ చార్ట్స్ పక్కన స్టేటస్లోకి వెళ్ళండి. స్టేటస్కు వెళ్ళిన తర్వాత ఇక్కడ మై వాట్సాప్ మై స్టేటస్ అని ఉంది కదా, ఆ స్టేటస్ ఏంటంటే నేను ఇమేజ్ సెట్ చేశాను. ఆ ఇమేజ్ సెట్ చేశాను కాబట్టి నాకు అక్కడ మై స్టేటస్ అని వస్తుంది. ఇక్కడ చూసినట్టు అయితే చూసారు కదా, ఇది నేను ఒక స్టేటస్ సెట్ చేశాను ఇమేజ్. అంతేకాకుండా ఇక్కడ మీరు ఎంతమంది మీ స్టేటస్ని చూసారన్నది కూడా మనం చెక్ చేయొచ్చు ఎప్పటికప్పుడు. ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, 4 మెంబర్స్ చెక్ చేశారు. దాని మీద క్లిక్ చేసినట్టయితే ఎవరెవరు చూసారన్న లిస్ట్ కూడా మీకు వస్తుంది. అలాగే కింద మీ స్టేటస్లోకి వెళ్ళి కింద చూస్తే ఎవరెవరు వాట్సాప్ స్టేటస్ అనేది సెట్ చేసుకున్నారు ఇమేజ్ కింద అన్నది కూడా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ వసీం చూద్దాం, దీని ఒక స్టేటస్ ఇమేజ్ సెట్ చేశాడు. ఇలాగ ఎవరెవరు చేశారన్నది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మీ వాట్సాప్ స్టేటస్ని ఎవరైతే చెక్ చేశారో వాళ్ళని కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంతేకాకుండా మీరు ఈ వాట్సాప్ స్టేటస్ అనేది ఇమేజే కాదు, వీడియో కూడా సెట్ చేయొచ్చు. షార్ట్ వీడియోస్ అంటే లెస్ దెన్ 1 మినిట్ అలాంటివన్నీ సెట్ చేయొచ్చు. అలాగే జిప్ ఫైల్ని సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు అండి. అంతేకాకుండా మీరు అందరికీ అంటే ఐ మీన్ వాట్సాప్లో ఉన్న అందరికీ మీ స్టేటస్ కనిపించాలని కాకుండా ఎవరికైతే కనిపించాలనుకుంటున్నారో ఆ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే ఈ స్టేటస్లోనే ఇక్కడ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా పైన రైట్ సైడ్ పైన, దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ సెట్టింగ్స్కి వెళ్ళండి. స్టేటస్ ప్రైవసీ అనేది కదా, దానికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి, మీ స్టేటస్ అనేది మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ కనిపించాలా, లేదంటే కాంటాక్ట్లో లేని వాళ్ళకి కనిపించాలా, లేదంటే ఒకరికి మాత్రమే కనిపించాలా. ఒకరికి మాత్రమే సెట్ చేయాలనుకున్నప్పుడు ఓన్లీ షేర్ విత్ క్లిక్ చేస్తే మీకు అక్కడ నెంబర్స్ వస్తాయి. ఆ నెంబర్స్లో ఏ నెంబర్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే మీ స్టేటస్ అనేది 24 అవర్స్ కనిపిస్తుంది. ఎవరు ఏ స్టేటస్ అయినా సరే 24 అవర్స్ తర్వాత డిస్ప్లే అయిపోతుంది. ఇది వాట్సాప్ న్యూ ఫీచర్ అండి. దీని తర్వాత వచ్చే న్యూ ఫీచర్ ఏంటంటే మన లొకేషన్ని కూడా మనం సెండ్ చేసుకునే విధంగా వాట్సాప్ అనేది డిజైన్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.